10 నుండి 20 వరకు సంఖ్యల కూడికల యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు భాగం 1 పిల్లలు మునుపటి వీడియోలో మీరు 20 వరకు గల సంఖ్యల కూడికలు నేర్చుకున్నారు ఈ వీడియోలో మనం 20 వరకు గల సంఖ్యల కూడికల మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం చోటు మరియు సోను ఈ రోజు ఆడటానికి తమ తమ బంతులను మైదానానికి తీసుకొచ్చారు ఆడటానికి ముందు వారిద్దరూ తమ బంతులను ఒకరికొకరు చూపించారు వావ్ చోటు నీ దగ్గర చాలా బంతులున్నాయి అవును సోను నా దగ్గర 9 బంతులున్నాయి నీ దగ్గర ఎన్ని బంతులున్నాయి నా దగ్గర 4 బంతులున్నాయి కాబట్టి మన దగ్గర అన్ని కలిపి ఎన్ని బంతులున్నాయి పిల్లలు మీకు తెలుసా రండి చూద్దాం చోటు దగ్గర 9 బంతులున్నాయి సోను దగ్గర 4 బంతులున్నాయి కాబట్టి దీని అర్థం అన్ని బంతులు కలిపి 10 యొక్క ఒక సమూహం మరియు 3 బంతులు అంటే మొత్తం 13 బంతులు కాబట్టి పిల్లలు 9 బంతులు మరియు 4 బంతులు కలిపి 13 బంతులు అవుతాయి పిల్లలు మీకు పదులు మరియు ఒకట్లు గుర్తున్నాయా ఇక్కడ మనకు 13 బంతులున్నాయి అంటే 10 బంతులను కలిగి ఉన్న ఒక పదును మరియు 3 బంతులను కలిగి ఉన్న 3 ఒకట్లు పిల్లలు ఈ రోజు ఆర్తి పుట్టినరోజు ఆర్తి స్నేహితులందరూ ఆమెకి విందు ఇవ్వడం కోసం సిద్ధమవుతున్నారు నేహ పార్టీ కోసం బుడగలు ఊదుతుంది నేహ ఇలా ఇవ్వు బుడగలు ఊదడంలో నేను కూడా నీకు సహాయం చేస్తాను పిల్లలు నేహ 12 బుడగలను ఊదింది మరియు చోటు 4 బుడగలను ఊదాడు చోటు మరియు నేహ కలిసి మొత్తం ఎన్ని బుడగలు ఊదారో మీరు చెప్పగలరా రండి చూద్దాం నేహ మొదట 12 బుడగలను ఊదింది మరియు చోటు 4 బుడగలను ఊదాడు కాబట్టి పిల్లలు మనం అన్ని బుడగలను కలిసి చూసినప్పుడు ఒక 10 యొక్క సమూహం మరియు 6 బుడగలు అంటే మన దగ్గర మొత్తం 16 బుడగలున్నాయి అవును పిల్లలు 12 మరియు 4 బుడగలతో కలిపి మొత్తం 16 బుడగలయ్యాయి అంటే పిల్లలు 12కి 4 కలిపినప్పుడు అవి 16 అవుతాయి ఈ రోజుకింతే ఈ వీడియోలో మనం సంఖ్యల కోణికలో మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూసాము వీటి ఫలితం 10 నుండి 20 మధ్య ఉంటుంది తదుపరి వీడియోలో 20 వరకు సంఖ్యల కూడికల యొక్క మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూద్దాము మరియు చెయ్యకూడని కొన్ని సాధారణ తప్పుల గురించి తెలుసుకుందాం అప్పటి వరకు బాయ్ పిల్లలు